తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో కూల్చివేత పనులను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటికి సీఆర్డీఏ పర్మిషన్ లేదని అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో కూల్చివేత పనులు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటికి సీఆర్డీఏ పర్మిషన్ లేదని అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు, వివరాలేంటి? అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ కోరారు. ఏదైతే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని శ్రీకాళహస్తి వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు ఈ రోజు చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ స్థలంలోని పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ యూజ్తో వైకాపా కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కారు కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైకాపాకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఇరిగేషన్ భూమిని ఆక్రమించిన అనధికారికంగా వైకాపా పడుతున్న పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం అధికారం అన్నతోటి తాడేపల్లిలోని 2021 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్ కేటాయించి 2 ఎకరాలలో భవనాన్ని కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైకాపా నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. స్థలం స్వాధీనం ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు. సిఆర్డీఏ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంటీఎం ఈ రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైకాపాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇంకా వైకాపా కార్యాలయం నిర్మాణానికి కనీసం ప్లాన్ కూడా లేదని దరఖాస్తు చేయలేదు. నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేయడం ఈ ప్రణాళికను ఈ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయం నిర్మించే ప్రజలు వైకాపా కబ్జాలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా ఈరోజు సిఆర్డీఏ ప్రభుత్వం పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ సువర్ణబాబు.